మా అన్నకి భార్య అయినావు కాబట్టే నాకు ఇప్పుడు వదిన ఫస్ట్ కాదు కదా, ఫస్ట్ కాదు కదా. అటో ఇటో తేలిపోవాలి మొత్తానికి. వద్దు లేదు విద్దు లేదు. ఎవడొచ్చినా ఇవాళ నన్ను ఎవడు ఆపలేడు. ఏంటి చెయ్యి చెయ్యి తీను ఫస్ట్ ఎందుకు అలా అంటే నేను ఇంత లవ్ చేస్తే. ఫ్రెండ్స్ ఇంట్లోనే కూర్చొని మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, మనీ ఎర్న్ చేసుకోండి. లేదా ప్లేస్టోర్కి వెళ్ళేసి ఇండో ఆప్షన్ అని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఒక ఈజీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. దీంట్లో 1 మిలియన్ యూజర్స్ ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు ఒక డెమో అకౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ డెమో అకౌంట్లో 10,000 రూపీస్ ఉంటుంది. దాని ద్వారా మనం ట్రేడ్ చేసి మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఎన్నో పాపులర్ అసెట్స్ అండ్ క్రిప్టో కరెన్సీ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా మనకి ఎన్నో లేటెస్ట్ ప్రైజెస్ కనిపిస్తాయి. దీంట్లో మనం చేయడం ఓన్లీ ప్రిడిక్ట్ చేయడం మాత్రమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చిన టైంలో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చూసుకోవాలి. మనకు ఇంక్రీజ్ అయిందంటే మనకు అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఫుల్గా నేర్చుకున్న తర్వాత క్లిక్ అని అవుతుంది. డిపాజిట్ మీద క్లిక్ చేస్తే యూపీఐ పేటిఎం ద్వారా మనం డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ మనీ అండ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం గెలుచుకున్న అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే మనం మన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ మనం విత్డ్రాల్ చేసుకోవాలని ఫిల్ చేయాలి. సో తర్వాత ఏంటంటే మన బ్యాంకులోకి యాడ్ అవుతుంది అనమాట అమౌంట్ అనేది. సో ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, మనీ అనేది ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు షూట్ ఒక ఇంట్లో పెట్టాము. అక్క ప్రాబ్లమ్ వినండి ఒకసారి చెప్పక. అన్న మా ఇంట్లో మమ్మరిదే నాతో మిస్బిహేవ్ చేస్తున్నారు. చేయిల బట్టలు లాగడం ఇలా అలా చేస్తున్నారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి చెప్పుండచ్చు కదమ్మా. అంటే అక్క ఫ్యామిలీకి చెప్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీ వరకు వచ్చాను. లేకుంటే ఫ్రెండ్స్ అతను ఏంటంటే ఆ అక్కతో మిస్బిహేవ్ చేస్తున్నాడు వీళ్ళ హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదరు. సో నేను చెప్పేది ఏంటంటే అబ్బాయి బయట తీసుకెళ్తే అబ్బాయి నేను చేయలేదు ఇదే దాన్ని తప్పించుకుంటాడని కెమెరా పెట్టాము. సో అక్కకి నా సెల్ ఫోన్లో రికార్డ్ పెట్టి అక్కకి ఇస్తాను. సో అతను వచ్చిన తర్వాత కాల్ చేసింది, అంటే అబ్బాయి కాల్ చేసినాడు, అక్క లిఫ్ట్ చేసి మాట్లాడింది, హాఫ్ అన్ అవర్లో వస్తా అని చెప్పాడంట. సో వచ్చిన తర్వాత వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది తెలుసుకుందాము. కెమెరా తీసి సీక్రెట్గా పెడుతున్నాను, వచ్చిన తర్వాత వీడియో చూద్దాం ఫ్రెండ్స్. కెమెరా అయితే కనబడకుండా పెడదాం. కప్ ఫోన్ ఎందుకు పెట్టిస్తున్నాను పెట్టుకో, నా రికార్డు ఉంది, అబ్బాయి వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ వచ్చేసి అక్కడ ఇచ్చేసి వెళ్తున్నాను. అబ్బాయి కొద్దిసేపట్లో వస్తానని తెలిసింది. సో ఆయన వచ్చిన తర్వాత అక్కడ మీరేం టెన్షన్ పడకండి, నేను బయట ఉంటాను. వాడిని ఎట్లయినా వాడు ఏం చేయాలి, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఏది ప్రాబ్లం అయింది మనం పెట్టిద్దాం. ఓకేనా, మొబైల్ అయితే ఇట్లా పెట్టుకోండి. నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు కొద్దిగా ఇట్లా నార్మల్ డౌట్ బాగుండా చేతులు పెట్టుకుని మాట్లాడు. ఓకేనా, సరే ఓకే. ఆయన వచ్చినప్పుడు డౌట్ పడకుండా సెల్ ఫోన్ చేతులు పెట్టుకోండి. ఓకేనా, డల్ కూర్చున్నావు? ఏం లేదు, వస్తానన్నా ఎప్పుడు వస్తావు అని. అవునా, అన్నాడు వెళ్ళి బయటికి వెళ్ళావు? బయటికి నాయన అందరు బయటికి వెళ్ళారు. అవునా, ఒంటరిగానే ఉన్నావా? నేను నిన్ను చూద్దామని వచ్చాను. ఎందుకో ఈ మధ్యలో బాగా గుర్తుకొస్తున్నావు. అలా ఎందుకు? ఎందుకా, నీకు తెలియదు. నాకు పెళ్ళి అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్ట్ కాదు నాన్న. ఇంట్లో మన ఇద్దరి మధ్య ఈ కాన్వర్సేషన్ జరిగిందంటే ఇంకా ఫ్యామిలీ గొడవలు అవుతాయి. ఎన్ని ఏమైనా సరే నాకు నువ్వు కావాల్సింది. నాకు తెలియదు కదా, ఏం చేయమంటావు చెప్పు. నా వల్ల అవుతలేదు, కుదరదే. ప్లీజ్ అర్థం చేసుకో, కుదరదే. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారి ప్లీజ్ నా బాధ కొంచెం అర్థం చేసుకో. నీకు ఎలా చెప్పాలో అర్థం అవుతలేదు. ప్లీజ్ ప్రాబ్లమ్స్ అయితే
అరే నా బాధ నీ బాధ నీదేనా, నా బాధ అర్థం చేసుకో. ఇబ్బంది అవుతుంది తెలుసా, ఎన్ని ఉంచుకున్నా తెలుసా, నా జీవితం నాశనం అవుతుంది, నా జీవితం నాశనం అవుతుంది. అన్నకి భార్య అయినావు కాబట్టి నాకు ఇప్పుడు వదినావు, ఫస్ట్ కాదు కదా, ఫస్ట్ కాదు కదా. ఒకవేళ మా అన్నకి అన్నకి భార్య కాకుంటే నాకేమైదు, నాకు పెళ్ళనైదు, నాకు పెళ్ళనైదు. ఏం చేద్దు అప్పుడు, నా పరిస్థితి ఏమని చెప్పు, నువ్వు లేక నేను బతుకుతాను అనుకుంటున్నావు. ఏంది ఇప్పుడు నేను నా జీవితం నాశనం చేసుకోమంటావా, నా జీవితం నాశనం చేసుకోమంటావా? మరి నువ్వు లేకుండా నేను ఉండలేను కదా, ఏం చేయమంటావు? ఇవాళ ఎట్టో ఆటో తేలిపోవాలి అంతే, ఇక మొత్తానికి తెగించచ్చున్నా ఇక. ఏంటి ఇలా చేస్తే ఎట్లా? అయితే నా జీవితం నాశనం చేసుకోమంటావా నన్ను? ఏం చేయమంటావు ఇప్పుడు? అరే మళ్ళీ ఏమైంది నీకు, ఏదో ఒకటి చెప్పు నాకు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి మొత్తానికి. వద్దు లేదు విద్దు లేదు, ఎవ్వడచ్చినా ఇవాళ నన్ను ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడచ్చినా ఇవాళ నన్ను ఎవ్వడు ఆపలేడు. ఏంటి చెయ్యి, చెయ్యి తీను ఫస్ట్, చెయ్యి తీను ఫస్ట్, చేయిదియా. ఏం చేస్తారు, చేయితి ఫస్ట్ నువ్వు. అంత ఇష్టం చేయితి, ఇష్టం ఉండి కూడా ఇష్టం లేదంటావు ఏంది బంగారం? ప్లీజ్ అర్థం చేసుకో, నాకు ఇష్టం లేదు. నా కళ్ళం గట్టు నువ్వు ఉంటే నాకేమనిపిస్తుంది, ఏం చేయాలి చెప్పు. ముందు నాకు తెలియదు కదా. తెలియదు అంటే ఏం చేయమంటావు? నువ్వు మా అన్నకు భార్య పడతా నాకు ఏమన్నా కలబడ్డది ఏంది? నువ్వు మా అన్నకు భార్య పడతా నాకు ఏమన్నా కలబడ్డది ఏంది? నా జీవితం నాశనం చేసుకోమంటావా? కొంచెం కూడా ప్రేమ లేదా నీ గురించి? ఎంతో కొండని తూయించుకున్నాగా. ప్లీజ్ ఏం ఏం కాదు, ప్లీజ్ నాతో కాదని చెప్పాను. ప్లీజ్ ప్లీజ్ వదులు నన్ను, ప్లీజ్ అన్న కదా, విడిచిపెట్టు ప్లీజ్, వదులు సార్ నన్ను, వదులు. ఇవాళ ఎవ్వరి మాట వినేది లేదు, అటు ఇటు తేలిపోవాల్సిందే. నేను అన్నిటికీ తెగించచ్చు, వదులు నన్ను. ప్లీజ్ 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 అన్నా, ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అన్న కదా, వదులు నన్ను, ప్లీజ్ నన్ను వదులు, వదులు. నీకు దన్నం పెడతా నన్ను, వదులు నీకు దన్నం పెడతా నన్ను, వదులు. అలాంటదేంది, నేను ఇంత లవ్ చేస్తే ఇది వద్దు అంటే ఎట్లా? ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. వదులు అన్నా, ఇతనే అన్నా మిస్బిహేవ్ చేస్తున్నాడు నాతో. ఏమన్నా